Good morning friends, welcome to TT Telugu News Channel. Today Eenadu newspaper 27th February. ఇన్విజిలేటర్లుగా సచివాలయ ఉద్యోగులు వచ్చే నెలలలో మొదలు కానున్న 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఇన్విజిలేటర్లుగాను స్క్వాడ్ బృందంలోను వినియోగిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థను ప్రారంభిస్తున్న హోంమంత్రి సుచరిత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశమున్నా ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు వీలుగా ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. రవాణా మంత్రి హామీతో ఉద్యమం వాయిదా. పట్టణాల్లోని ఆర్టీసీ రూట్లలో ప్రైవేటు పాఠశాలల బస్సులను అనుమతించేది లేదని రవాణా శాఖ మంత్రి ఇచ్చిన హామీతో ఈ నెల 28న చేపట్టదలిచిన ఉద్యమాన్ని వాయిదా వేసినట్లు ఆర్టీసీ ఐకాసా ఓ ప్రకటనలో తెలిపింది. ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది సేవలు మరో నెల పెంపు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఒప్పంద పొరుగు సేవల కింద పనిచేస్తున్న సిబ్బంది పనికాలాన్ని మరో నెల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. బలమైన నాయకుడనే పిలవలేదేమో. ట్రంప్తో విందుకు జగన్ను ఆహ్వానించకపోవడంపై బొత్స వివరణ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో విందుకు దేశంలో బలమైన నాయకత్వం ఉన్న సీఎంలను పిలవలేదని ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్ను పిలవలేదేమో అని తాము భావిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రెండేళ్లలో అందుబాటులోకి కాకినాడ ఈఎస్ఐ ఆసుపత్రి. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో 110 కోట్ల వ్యయంతో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ బుధవారం శంకుస్థాపన చేశారు. సౌదీ పర్యటనలో అధికారుల బృందం. పెట్టుబడే లక్ష్యం పెట్రోకెమికల్స్, ఫార్మా, పునరుత్పాదక ఉత్పత్తి, ఐటీ, మైనింగ్, వైద్య రంగాలలో పెట్టుబడులకు అవకాశాలున్నాయని పరిశ్రమల శాఖ అధికారుల బృందం పేర్కొంది. ఆయా రంగాలలో పెట్టుబడులు పెట్టాలని సౌదీ పారిశ్రామికవేత్తలను కోరింది. విద్యుత్ ఘాతానికి రైతు ఒక పశువు బలి.